హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డి డివోషనల్ వ్లాగ్స్ అండ్ డైలీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ సాటర్డే ఈరోజు సాటర్డే కదా నేనైతే టీతో స్టార్ట్ చేసేసాను పొద్దున్నే సో మా ఆయన మా బాప చిన్న బాబు అయితే ఊరు వెళ్తున్నాడు అనమాట అందుకని వాళ్ళకని మా మా ఆయనకని టీ అనేసి పెట్టాను అనమాట నేను పెట్టేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే తాగేసి వాళ్ళైతే ఊరు ఈ ఈరోజు నా డైలీ రొటీన్ అంటే ఒక మధ్యాహ్నం వరకు తీస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మిగతా పనంతా చేసేసుకున్నాను అనమాట అంటే మిగతా పని అంటే ఉంటాయి కదా చిన్న చిన్న వర్క్లు అవిని అవన్నీ పూ పూర్తి చేసేసుకున్నాను పూర్తి చేసేసుకొని నేనైతే కొంచెం లేట్గా దీపం పెడుతున్నాను ఎందుకంటే గోవింద కోటి రాయచ్చు ఇంకా ఏకంగా కూర్చుండిపోయి అనేసి నేనైతే అలా పెడుతున్నాను పెట్టిన తర్వాత ఇంకా నా పూజ అయితే ఫినిష్ అయిపోయింది నా పెద్ద బాబు నా తోడుగా ఉన్నాడనమాట ఇంట్లోని అయితే వాడైతే టీవీ చూసుకుంటూ ఉన్నాడు నేనేమో పూజ అయితే ఫినిష్ అయిపోయింది నాన్న మీకు ఏం కావాలో తెచ్చుకో ఏం తింటావు అని అడిగితే కాలీఫ్లవర్ అయితే తీసుకొచ్చాడమాట మా ఆయన మా ఆయనలు ఏంటంటే ఇప్పుడు అంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళారంటే మేము ఇల్లు కట్టిస్తున్నాం అన్నమాట అది చూడడానికి కానీ అత్తమ్మ రమ్మని చెప్పింది అందుకనేసి మేము వెళ్ళాము ఇప్పుడైతే నేను ఒకటి చేయబోతున్నాను ఏంటంటే ప్లేట్స్ చేస్తున్నాను కదా ఎందుకని ఆలోచించకండి ఎందుకంటే నేను ఇక్కడ మా ఇంటి ముందుని తులసి మొక్క అయితే ఉండిపోయింది అంటే తులసి మొక్క విత్తనాలు పడి రాలి పెరుగుతుంది పెరుగుతుంటే పెద్ద చెట్టు అయింది ఒకసారి అయితే వెంకటేశ్వర స్వామికి మాల వేస్తే పెద్ద దా దండే వచ్చేసింది అనమాట సో అలాగే ఇది కూడా ఎదుగుతుంది అనుకున్నాను కాకపోతే మా పిల్లలు సైకిల్ ద్వారా సైకిల్ తోటి అంటే సైకిల్ తీసేటప్పుడు లోపలికి పెట్టేటప్పుడు కొంచెం చక్రం ఏదో తగిలి మొక్క అనేది బెండ్ అయిపోయింది అనమాట బెండ్ అయిపోతే నాకు అది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తగులుతుంది మనుషులకి అంటే ఏదోలా అనిపించింది మాట అలా తగలకూడదు కదా కాళ్ళకి ఎంత కనీసం రాయి కూడా అడ్డుపెట్టా అనమాట అది పడిపోకుండా అయినా కూడా నాకు అది సెట్టబుల్ కావాలి సూటబుల్ అవ్వలేదు అసలు సెట్ అవ్వలేదు ఇంకేం చేస్తాం మరి లక్ష్మివారం తెంపకూడదు శుక్రవారం తెంపకూడదు అందుకనేసి ఈరోజు శనివారం కదా పేస్ట్గా మొక్క తీసి పారేయాలి అనిపించలేదు ఎందుకంటే తులసి ఆకు దొరకడమే చాలా భాగ్యం ఎందుకంటే దేవుడికి ఉండాలి కదా చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి అది కూడా అతను రోజు కదా మాల కట్టేద్దాము ఇంకా ఖాళీయే కదా పనులన్నీ పూర్తి అయిపోయినాయి పూజ కూడా పూర్తి అయిపోయింది నాకు ఇంకా వంట ఒకటే బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా నేను అయింది ఇవన్నీ పనులు చేసేసి అప్పుడు వంట అయితే మా పెద్ద బాబుకి ఒక్క కొడుకేనండి నేను ఈరోజు ఉపవాసం అందుకనేసి ఇది కట్ చేసేద్దాం అనేసి కట్ చేసేసి మాలైతే కట్టేస్తున్నాను అనమాట ఇదిగోండి నేనైతే ఇప్పుడు మాల కడుతున్నాను మాల కట్టిన తర్వాత వేసాను వేసి అది కూడా వీడియో పెట్టాను ఒక చిన్న సైజు దండ అయితే వచ్చింది ఏదో ఒకటి ఒక్క ఆకైనా సరే తులసిగా తులసి ఆక అనేది ఇష్టం కదా వెంకటేశ్వర స్వామికి నేనైతే తులసి మొక్కని ఇలాగ వేస్ట్గా పోను అనమాట ఎప్పుడు ఎక్కడ నాకు తులసి ఆకు దొరికినా సరే నేను ఇలాగే మాల కాడతాను అది ఊర్లో ఉన్నప్పుడు అయితే తులసి మొక్కలు ఊర్లో ఉన్నప్పుడు మా అయితే వచ్చిన వాళ్ళందరితోటి పంపించేది అన్నమాట మా ఆడపడుచు వచ్చిన లేదంటే మా వచ్చినా లేదంటే ఇంకెవరైనా ఊరి నుంచి వచ్చినా ఇలాగ తులసి ఆకు గోరింటాకు అనేది కంపల్సరీగా పంపించేది నాకు ఇది వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు ఎంత టైం ఉన్నా ఎంత పని ఉన్నా సరే ఫస్ట్ దండ కట్టేస్తాను దండ కట్టేసి వెంకటేశ్వర స్వామి ఫోటోకి అయితే వేసేస్తుంటాను అనమాట నేను ఎప్పుడు తులసి ఆకు చేసినా అలాగే అలాగే చేస్తాను సో ఇది కూడా మొత్తం తెంపేసి అక్కడ పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటే అవన్నీ పారేసా అనమాట పారేసి ఈ మాల అనేది కట్టేసి నేనైతే వెంకటేశ్వర స్వామికి వేసేసాను అలాగే దేవుడు మొ దో దేవుడు ఫోటోల దగ్గర ఒక చిన్న విగ్రహం ఉంటుంది వెంకటేశ్వర స్వామిది ఆ విగ్రహానికి ఒక అదే కొమ్మ అదే అదేంటి ఒక పత్రం ఉంటుంది దళం ఆ దళం అయితే పెట్టేసనమాట ఒక తులసి దళాన్ని అయితే అక్కడ పెట్టాను పెట్టిన తర్వాత ఇంకే మనకి చిన్న చిన్నవి కట్టడం అంతగా చేత కాదనమాట ఎందుకంటే పెద్ద పెద్ద ఆకులు పెద్దగా ఉంటేనే కొద్దిగా అందంగా అనిపిస్తుంది లేదంటే మనకి అమ్మే వాళ్ళు ఏంటంటే ఇది ఒక మూడు నాలుగు ముక్కలు కట్ చేసి అమ్ముతారు అంత ఫ్రెష్గా అయితే అమ్మరు కదా వాటర్ జల్లుతూ ఉంటారు మాట చెట్టు నుంచి ఫ్రెష్గా దొరికింది కదా అందుకనేసి నేనైతే ఇంతలాగా పట్టు పట్టుకొని కూర్చున్నమాట టైం ఇదంతా కట్టేసరికి నాకు నైన్ థర్టీ అయితే అయ్యింది పెద్దగా టైం కూడా అనిపించలేదు ఇదిగోండి చిన్నగా దండ మాట పెద్దగా ఏమవలేదు ఇంకా కిందకి వేసేస్తే మరీ ఫోటో దిగిపోతుంది అని అనిపించింది నాకు అందుకని నేనైతే కిందకు వేయలేదు కరెక్ట్గా ఫేస్ కిందకైతే వచ్చింది బానే వచ్చింది దండ అయితే మాత్రం కాకపోతే చిన్న చెట్టు కదా అందుకే చిన్న దండ వచ్చింది ఇంకా ఒకసారి కట్టాను చాలా పెద్ద చెట్టు పెద్ద దండ అయితే వచ్చేసింది సో ఇక్కడైతే గోవింద కోటి ప్రతిరోజు యాడ్ చేస్తానని చెప్పాను కదా నేను ఎన్ని పేపర్లు రాస్తున్నాను రోజుకి అనేసి నేనైతే టూ పేపర్స్ అయ్యాయండి నాకు ఎందుకంటే ఇంకా వంట చేయాలి అనేసి ఇంకా లెగిసేసాను లెగిసేసి ఉపవాసం కదా కాస్త రెస్ట్ అయితే తీసేసుకున్నాను అందుకనే నేను రెండు పేపర్లే రాశానుమాట రోజుకి ఇన్నే రాయాలని నేనేమీ పెట్టుకోలేదు కాకపోతే ఏంటంటే నాకు వీలైనంత వరకు నేను రాద్దామని అనుకున్నాను అనమాట అయితే మా వ వంట చేసేసి చేసి కూర్చొని బుక్ రాసేసి అప్పుడైతే వంట స్టార్ట్ చేసేస్తారు ఫ్రెండ్స్ ఈరోజు మా చిన్నబాబు ఊరు వెళ్ళాడు ఊరు వెళ్తే మా ఆయన తోటి అంటే ఏం లేదు ఈవినింగ్ కల్లా వచ్చేస్తారన్నమాట అంటే ఇల్లు కడుతున్నాం ఇల్లు చూడడానికి అనేసి వెళ్ళారు వెళ్తే తోడుగా మా చిన్నబాబు ఏమో వస్తాను అని కాల్ చేస్తే తీసుకొని వెళ్ళారు అయితే మాకు ఏంటి మా పెద్ద బాబునేమో ఫైవ్ థర్టీకి ఒక ఎవరో ఒక లేచి తీసుకొని రావాలన్నమాట ఇంకా ఎందుకు ఈరోజు ఒక్కరోజే రోజే మళ్ళీ వీడు లేడు కదా వాడు ఒక్కడే బోర్గా ఫీల్ అవుతాడు సరే ఉంచేద్దామనేసి అనేసి అనమాట నేను ఉంచేస్తే ఏం కావాలన్నా నీకు ఏం తినాలనిపిస్తుంది అని అడిగినమాట అడిగితే వాడికి నచ్చింది ఏమైనా తెచ్చుకోమన్నాను అంటే కూరగాయలు ఎందుకంటే ఈరోజు నేను ఫాస్టింగ్ మాట ఉపవాసం అందుకని బాబుకి ఇష్టమైనది ఏదైనా ఉండదాము ఏదైనా తెచ్చుకో అని అని అంటే వాడు ఏం తీసుకొచ్చాడో చూపిస్తాను అండి ఇదిగోంది మా బాబుకి ఇష్టమైన కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ పెద్ద పువ్వే తీసుకొచ్చాడు అయితే ఫార్టీ రూపీస్ అంట పెద్ద పువ్వు తీసుకొచ్చాడు అందులో ఆఫ్ అయితే నేను వేసాను మిగతా ఆఫ్ ఉంచేసాను అనమాట ఒకటి ఇది ఒకటికి అనుకోండి ఇది రెండు కోట్ల ఒకటికి సరిపోతుంది చూడడానికి ఎలా ఉంది కానీ కొంచెం అంతే ఖాళీగా ఉన్నాడు కదా ఇంట్లోనే ఏమైనా తింటాడని కొంచెం జీడిపప్పు అయినా ఇద్దామని అనుకున్నా అనమాట